చింతారెడ్డిపాలెంలోని సత్యంజీ ఫంక్షన్ హాల్లో వాలంటీర్లను సన్మానించారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. మేయర్ శ్రవంతితో కలిసి వాలంటీర్లకు ప్రభుత్వం తరపున అవార్డులను అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎలా అయితే పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి కాకముందు మీరున్న ఊళ్ళలో కానీ మీరున్న ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్ లో ఉన్నప్పుడు మీ పట్ల ఆ 75లో 100లో ఉన్న గౌరవం ఏంటి? ఈ రోజు వాలంటీర్గా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు సేనరెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, కానీ అందించేవాళ్ళు మీరు కాబట్టి మీ పట్ల राष्ट्र कार्यदर्शी కోటంరెడ్డి प्रशंसा पत्र अंदर चपड़ी सचिव श्रीनिवास प्रभाकर प्रसन्न వాలంటీర్లకి ఉగాది పురస్కారాలు పన్నెండో డివిజన్లో మేయర్ సోదరి సవంతి గారితో కలిసి కూడా అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాలంటీర్లు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించే విధంగా చేసి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్లకి ఒక అద్భుత అవకాశం ఇచ్చి ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే నినాదాన్ని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఇంకా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ప్రతి గడప కూడా ఈరోజు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే దానికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారు కూడా నిరంతరం కూడా కష్టపడుతూ ప్రజల కోసం ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావిస్తూ ఎక్కడా ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఈరోజు గడప గడపకి పాదయాత్ర చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా కార్యకర్తలని, నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చేయడమే మా లక్ష్యంగా మేము శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్తున్నాం. ఇది ఒకటోసారి రెండోసారి కాదు, మూడోసారి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఆ పాదయాత్ర చేసే సమయంలో ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మాయికి పుట్టుకతోనే చూపు లేదు, కానీ తను చెప్పి చెప్పక ముందే 4 రోజుల్లో తనకి ఆపరేషన్ చేపించి తన చూపుని మెరుగు తీపించినటువంటి నాయకుడు మన కోటంరెడ్డి సిద్ధరెడ్డి గారు. అదేవిధంగా ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే ఇంటికి కార్యకర్త వెళ్ళి తిరిగే విధంగా ఉండే సమాజంలో ఎమ్మెల్యేనే కార్యకర్తలు ఇంటికి వచ్చి తన వారి సమస్యలు వాళ్ళ ఇంట్లో కూర్చొని వారి సమస్యలు కనుక్కొని పరిష్కరించే విధంగా ఉన్న మా రూరల్ శాసనసభ్యులకి, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ అండదండగా ఉండే విధంగా వారికి 12వ డివిజన్ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.